భార్య ఏమో పెళ్లికి వెళ్ళింది, అల్లుడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇంతలో కూతుర్ని చూద్దామని అత్తగారు వచ్చింది. వెంటనే అల్లుడు బిర్యానీ తేవటానికి అల్లుడు బయటికి వెళ్ళిపోయాడు. ఈ లోపల అత్తగారు స్నానం చేస్తుంది. ఇంతలో అల్లుడు బిర్యానీ ఇంటికి తెచ్చేశాడు. బాత్రూంలో స్నానం చేస్తున్న అత్తగారి కాలు మీదకి బొద్దింక ఎక్కింది. దాంతో భయంతో పెద్దగా అరిచేసింది అత్తగారు. అయ్యో, బాత్రూంలో ఉన్న వాటర్ హీటర్ ఎక్కడ కరెంట్ షాక్ కొట్టిందో ఏంటో అని భయంతో అల్లుడు వెంటనే వెళ్ళి తలుపు తీసేశాడు. ఆ తలుపుకి గల్లుం లేదు. అంతే, అత్తగారు ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అల్లుడిని అలా చూస్తూ ఉండిపోయింది. అల్లుడు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఆకాశం నుండి నేలకు ఒక చూపు చూశాడు, మళ్ళీ నేల నుంచి ఆకాశం వైపుకు చూశాడు, మళ్ళీ తన చూపు ఆకాశం నుండి భూమధ్య రేఖకు తీసుకుని వచ్చి అక్కడ చూపు ఆపాడు. అంతే, ఒక్కసారిగా తను వస్త్రం అడ్డుపెట్టుకుంది. అప్పుడు అల్లుడు ఆకలితో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అప్పుడు తనేమో భయపడుతూ వెనక్కి వెళ్ళి గోడకి చేరబడింది. ఏంటల్లుడు అలా చూస్తున్నావు, నాకు భయం వేస్తుంది, హా వెళ్ళిపో అని అంటుంది. అయినా కూడా ఆకలితో ముందుకు వెళ్తున్నాడు అల్లుడు. ఇంతలో పానకంలో పడకలాగా కాలింగ్ బెల్ మోగింది. అయినా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు. పదే పదే బెల్ మోగించడంతో అబ్బా ఈ టైంలో ఎవరు అనుకుంటూ వేగంగా వెళ్ళి తలుపు తీశాడు. బయట పక్కింటి ఆంటీ ఉంది. బాబు, మీరు పెళ్లికి వెళ్తున్నారా అని అంది. లేదు, నేను వెళ్ళటం లేదు అని అన్నాడు చిరాకుగా. మీరేమీ అనుకోకపోతే బయట తాళం ఇస్తారా, మా ఆయన బైక్ టైర్ పంచర్ అయ్యింది అని అంది. అబ్బా ఈ టైంలోనే పంచర్ అవ్వాలా, మంచి ఛాన్స్ మిస్ చేశారు కదా అనుకుంటూ వెళ్ళి తాళం తీసుకొచ్చి ఇచ్చి వేగంగా తలుపు వేసేశాడు. ఇప్పుడు తన ఎలా ఉందో ఏంటో, ఆ మూమెంట్లో అయితే ఏమైనా జరుగుండేదేమో. ఏదైనా పెనం మీద అట్టు వేడిగా ఉన్నప్పుడే అట్లాస్తో తిప్పి బయటికి తీసేయాలి. అంతేగాని వేడి లేని పెనం మీద అటుని అట్లాస్తో తిప్పటం చాలా కష్టమే అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఇంతలో అత్తగారు చీర కట్టుకుని బయటికి వచ్చేసింది. అల్లుడిని చూసి సిగ్గుపడుతూ తలదించుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అల్లుడు వెళ్ళి తలుపు కొట్టాడు. తనేమో తలుపు తీయలేకపోతుంది. అత్తయ్య తలుపు తీయండి అత్తయ్య, బిర్యానీ తెచ్చాను తిందురు గాని అని అన్నాడు. అబ్బా అల్లుడు, నాకు ఆకలి వేయటం లేదు. అల్లుడు నువ్వు తినేసేయి అని అంది. నాకు బాగా ఆకలిగా ఉంది అత్తయ్య, రండి ప్లీజ్ అత్తయ్య వడ్డించండి అని అన్నాడు. తను తలుపు తీసి వచ్చి రండి కూర్చోండి వడ్డిస్తాను అని అంది. బెడ్రూమ్లో కూర్చుని తింటాను, వడ్డించవచ్చు కదా అని అన్నాడు వంకరగా. అప్పుడు అల్లుడు వైపు కోపంగా చూసింది. అల్లుడేమో తల కిందకి దించేసుకున్నాడు. అత్తయ్య మిమ్మల్ని వదిలి మామయ్య ఎలా ఉండగలుగుతున్నాడు, నాకు అస్సలు అర్థం కావటం లేదు. పెళ్ళయిన నాళ్ళైనా కూడా మీరింకా చాలా అందంగా ఉన్నారు తెలుసా అని అన్నాడు. ఏంటల్లుడు తెగల పొగడిస్తున్నావు అని అంది. పొగట్ట కాదు అత్తయ్య, నిజమే చెప్తున్నాను. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మీ అమ్మాయి కన్నా మీరే చాలా అందంగా ఉంటారని అని అన్నాడు. అల్లుడు నీ సంగతి నాకు తెలియదా, పొగిడితే ఎలాంటి ఆడదైనా పడిపోతుందని నువ్వు నాకు ట్రై చేస్తున్నావని నాకు తెలుసులే. అయినా మా అమ్మగారు ఇచ్చిన ఎకరం పొలాన్ని అలా నీరు లేకుండా ఎండబట్టేస్తాను, కానీ నా కూతురు కోసం కొన్న మోటార్తో నా పొలాన్ని మాత్రం అలా తడుపుకోలేను అని అంది. అత్తయ్య ఇంకా ముసుగులో గుద్దులాటెందుకు, మావయ్య గారికి కొన్న మోటార్ పనిచేయటం లేదని నాకు తెలుసులే. మీ పుట్టింటోళ్ళు ఇచ్చిన ఎకరం భూమిని ఎందుకు అలా ఎండగట్టేసుకుంటారు, నా దగ్గర ఒక కొత్త మోటార్ ఒకటి ఉంది, మొత్తం భూమంతా తడిపేస్తాను, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడకూడదు అని అన్నాడు. చూడల్లుడు, మా అమ్మాయి వచ్చాక మా అమ్మాయికి చెప్పి అప్పుడు నా పొలం ఇస్తానులే అని అంది. అబ్బా అత్తయ్య, అయినా అల్లుడు మా అమ్మాయికి కట్నం కింద ఇచ్చిన ఎకరం పొలం ఉంది కదా, దాన్ని శుభ్రంగా తడుపుకుని బాగా చూసుకోక నా పుట్టింటోళ్ళు ఇచ్చిన నా పొలం మీద పడ్డాయేంటి నీ కళ్ళు అల్లుడు అని అంది. చూడత్తయ్య, ఈరోజే మీ పొలాన్ని దగ్గరగా వెళ్ళి చూశాను, బాగా కనిపించేసింది. పొలంలో ఉన్న బొబ్బాసు చెట్టుకి సరైన బొబ్బాసు పళ్ళు ఇంకా బాగా ఎరగ కాసి మరీ ఉన్నాయి. అదే మీ అమ్మాయికి మీరు ఇచ్చిన పొలంలో కేవలం జామ చెట్ల మీద జామకాయలు మాత్రమే ఉన్నాయి. అదే రెండు జామ పళ్ళు తింటే ఆకలి తీరదు, అదే రెండు బొబ్బాసి పళ్ళు తిన్నానంటే కడుపు నిండిపోతుంది ఆకలి తీరుతుంది అని అన్నాడు. చూడల్లుడు, మా ఆయనకి ఇప్పుడు ఆకలి వేయకపోవచ్చు, ఏదో ఒక రోజు అతనికి ఆకలి వేస్తుంది. అతని కోసం ఆ బొబ్బాసి పళ్ళు అలా అట్టే పెట్టి ఉంచుతాను, కానీ మా ఆయనకి తప్ప ఇంకెవ్వరికి ఇవ్వను అని అంది. అయినా కూడా వినకుండా అల్లుడు ఆకలితో ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు అత్తగారు భయంతో, అల్లుడైనా కొడుకువైనా నువ్వే అనుకున్నాను అల్లుడు,
అని అంది. అంతే, ఆ మాట విన్న అల్లుడికి ఫీజు ఎగిరిపోయింది. కరెంటు బల్బు మాడిపోయి లైట్ ఆరిపోయింది. అయ్యో అత్తయ్య, ఒక్క మాటతో నా గాలి మొత్తం తీసేశారు కదా. సర్లే, మీలాంటి మంచి అత్తగారు దొరకటం నా అదృష్టం. ఏ అల్లుడు, ఎందుకలా అంటున్నావు, వద్దన్నానా అని అంది. ఏం కాదు అత్తయ్య, ఎందుకలా అంటున్నానంటే తల్లి చేలో మేస్తే పిల్ల గట్టుని మేస్తుందా అన్న సామెత ఒకటి ఉంది కదా. మీరింత మంచి పద్ధతులతో ఉన్నారు కనుక మీ కూతురు కూడా అంతే పద్ధతిగా ఉంటుంది కదా అత్తయ్య. ఒకవేళ ఎప్పుడైనా నా మోటార్ పనిచేయకపోయినా వేరే మోటార్ మీద ఆశపడదు కదా అని అన్నాడు. అత్తయ్య, నేను మీకు మాటిస్తున్నాను, మావయ్య గారు రాగానే మావయ్య గారి ఇంజిన్ రిపేర్ చేయిస్తాను. ఎలాగైనా సరే మోటార్ పనిచేసేలా చేస్తాను. మీ పుట్టింటోళ్ళు ఇచ్చిన మీ పొలాన్ని మొత్తం తడిపేసేలా చేస్తాను. ఇదిగో నా చక్కెరకెళ్ళి కొట్టేసి చెప్తున్నాను అని అన్నాడు. చాలా సంతోషం అల్లుడు, నువ్వు ఆ పని చేసి పెట్టి పుణ్యం మూట కట్టుకో, ప్రతి రాత్రి నిన్ను తలుచుకుంటాను అని అంది. వెంటనే మావయ్యకి ఫోన్ చేసి అర్జెంటుగా వచ్చేయమని చెప్పాడు. అక్కడ ఏం కొంపమ్మలంటికి పునియో ఏంటో అనుకుంటూ దుబాయ్ నుంచి మావయ్య గారు బయలుదేరి వచ్చేస్తున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లికి వెళ్ళిన భార్య ఇంటికి వచ్చేసింది. అమ్మ ఎలా ఉన్నావే, రాత్రి బాగా నిద్రపట్టిందా అని తల్లిని పట్టుకుంది. ఏమండి, రాత్రి మా అమ్మని బాగా చూసుకున్నారా, మా అమ్మకు అసలే మొహమాటమే ఎక్కువ అని అంది. అవునే, ఆ మొహమాటమే నా కొంపం ఉంచింది, అందుకే ఒప్పుకోలేదు అని అన్నాడు. ఏం ఒప్పుకోలేదండి అని అంది. అదేనే, బిర్యానీ తీసుకుని వచ్చాను, తినమంటే తను తిననంది, లేదంటే బాగా ఆకలి తీర్చేవాణ్ణి అని అనుకున్నాడు. ఆయన అంతే, ఈయన ఏం మాట్లాడినా సరే అర్థం కాదు అని అంది భార్య. నాకు అర్థమైంది లేవే అని మనసులో అనుకుంది అత్తగారు. అలా కొన్ని రోజులు గడిచాక ఇంతలో మావయ్య గారు దుబాయ్ నుండి వచ్చేసారు.